హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే మా బాబు పాపలతో సెలబ్రేట్ చేసాము నాకైతే ఫుల్ బిజీ ఆ రోజు ఎందుకంటే చిన్నపిల్లలకి స్నానం చేయించడము వాళ్ళని రెడీ చేయడము పిండి వంటలు చేయడము వీటితోనే సరిపోతుంది కదా ఇక మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేశామో ఈ వీడియోలతో మీతో షేర్ చేసుకుంటాను మా పాప కన్వి పుట్టిన తర్వాత ఇది మొదటి వినాయక చవితి అందుకని తన చేతే మొదటి పూజ వినాయకుడికి చేయించాము ఇలా ఈశాన్యము ఇలా పెట్టుకున్నాము ఇది మా ఇంట్లో ఉన్న తమలపాకుల తీగ అయితే ప్రతి పూజలోకి కూడా ఈ తమలపాకులనే మేము యూజ్ చేస్తాము పూజకి పళ్ళు పత్రాలు పువ్వులు కూడా మిద్దె తోటలో నుండే తీసుకొస్తున్నాము ఇదిగో మావాడు కోసేస్తున్నాడు ఇవి బొగడపంతి పువ్వులండి ఇవి కోసిన తర్వాత కూడా నెల రోజులు నిల్వ ఉంటాయి ఇక మా ఇంటి విషయానికి వస్తే రెండు వందల ఇరవై ఐదు గజాలలో కట్టుకున్నామండి ఇండివిజువల్ హౌస్ ఇది చాలా బాగుంటుంది మా డ్రీమ్ హౌస్ అనే చెప్పుకోవాలి తర్వాత ఇక టెరాస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేశాము చాలా రకాల పండ్ల మొక్కలను ఇలా కూరగాయ మొక్కలను పూల మొక్కలని నాటుకున్నాము మా వాడికి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇంకా మా పాపకి ఊహ తెలియదు కాబట్టి ఇంకా మా పాప కూడా ఎదగాలి ఎదిగితే ఈ పువ్వులన్నీ కూడా దానికోసమే పువ్వులన్నీ కూడా కోయడం కంప్లీట్ అయిపోయిందండి ఇక పూజకి సిద్ధమైపోతున్నాము పసుపుతో గణపతిని కూడా తయారు చేసామండి అది ఎలా తయారు చేసామనేది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి పసుపుతో గణపతిని చేయడం చాలా శుభం దేవుడు ఒక్కడే అయినా సరే రూపాలు అనేకం ఈ ముందు గుమ్మం దగ్గర కూడా పూజ చేస్తున్నాము ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను మరి నేను మీ కోమలి థ్యాంక్ యూ